ఇక సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఎంపీడీఓ మధుసూదన్ వేధింపులు తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శి రామ్ప్రసాద్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఎంపీడీఓ మధుసూదన్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పాలమాకుల పంచాయతీ కార్యదర్శి రామ్ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. వెంటనే కొందరు రామ్ప్రసాద్ ను ఓ వ్యాపార క్షేత్రం వద్ద గుర్తించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంపీడీఓ మధుసూదన్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరుగుతోందని పనిభారం తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. అయితే తాను పాలమాకుల శ్మశాన వాటికను క్లీన్ చేసి మొక్కలు నాటమని మాత్రమే చెప్పినట్లు ఎంపీడీఓ మధుసూదన్ వివరణ ఇచ్చారు. పంచాయత్ సెక్రటరీల ఐక్యత పంచాయత్ సెక్రటరీల ఐక్యత.